సో హాయ్ ఫ్రెండ్స్, నా పేలింగం అండ్ వెల్కమ్ తెలుగు రేసింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మీకు వాట్సాప్కి సంబంధించిన ఒక కొత్త ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని లైక్ చేసి ఉండకపోతే ఇప్పుడు లైక్ చేయండి అండ్ అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇలా చేస్తే నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు మెయిల్ ద్వారా వస్తుంటాయి. సో ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తే అసలు ట్రిక్ ఏంటి అని చెప్తాను. మనకు వాట్సాప్లో ఎవరైనా సరే, మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మనకు మెసేజ్ చేసినప్పుడు ఈ విధంగా అతను మెసేజ్ అనేది డిలీట్ చేసినా కానీ మనం చదవచ్చు అనమాట, వాట్సాప్ నుంచి డైరెక్ట్గా అది కూడా కాపీ చేసి చదవచ్చు అనమాట. సో ఎలా నేను చూస్తాను, అండ్ ఇక్కడ మీ ఫ్రెండ్ అనేవాడు కానీ లేదంటే ఎవరైనా సరే మీకు మెసేజ్ చేసి డిలీట్ చేసినప్పుడు ఆ మెసేజ్ పైన మెసేజ్ ఉంటుంది చూసారా, సో ఆ మెసేజ్ అనేది మీరు కాపీ చేయాలి. ఇక్కడ నేను ఏ విధంగా చూస్తున్నాను, సేమ్ అదే విధంగా హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఈ విధంగా కాపీ అనే ఆప్షన్ వస్తుంది. సో అలా కాకుండా మీరు డిలీట్ చేసిన మెసేజ్ని ఈ విధంగా హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు కాపీ అనే ఆప్షన్ రాదు. సో అందుకని చెప్పేసి నేను పైన మెసేజ్ని కాపీ అనే చేయమన్నాను. సో మీ ఇష్టం, మీరు కింద మెసేజ్ని కాపీ చేసినా సరే అండ్ ఈ విధంగా పైన మెసేజ్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఈ విధంగా కాపీ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ కాపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీ ఫ్రెండ్ ఏం పంపాడో మెసేజ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మెసేజ్ హాయ్ అని పంపాడు, అండ్ హలో అనే మెసేజ్ని డిలీట్ చేశాడు, ఆ తర్వాత హవర్ యూ అని చెప్పేసి పంపాడు. సో ఈ విధంగా పంపిన మెసేజ్ ఏంటి అనేది మనం కాపీ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఎలా తెలుసుకోవాలి అండ్ ఎలా సెటప్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చే వీడియోని లైక్ చేయండి అండ్ కింద డిస్క్రిప్షన్లో నేను యాప్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఈ యాప్ ద్వారానే మీరు ఈ ఇప్పుడు నేను చేసిన ట్రిక్ అనేది చేయగలుగుతారు. యాప్ నేమ్ వచ్చేసి చాట్బిన్. సో ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. సో యాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అనేవి మీరు గ్రాంట్ చేయాల్సి ఉంటుంది. ఇక నేను అడిగిన పర్మిషన్స్ అనేవి గ్రాంట్ చేస్తాను అండ్ చేసిన తర్వాత ఇంకా పర్మిషన్స్ అడుగుతుంది. సో వీటిని కూడా నేను గ్రాంట్ చేసేస్తాను. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ప్రెస్ చేయండి. నెక్స్ట్ అనే ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా మూడు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు మీ ఫ్రెండ్ ఏదైతే చాట్ అంటే మీకు మెసేజ్ చేసి డిలీట్ చేశాడో అది మనకి ఇక్కడ చాట్ ప్లేస్లో వచ్చేస్తుందన్నమాట. అండ్ ఇక్కడ అదర్ ప్లేస్లో మనకు వేరే యాప్స్ని మనము ఫ్లోటింగ్ కూడా చేసుకోవచ్చు. సో దాని గురించి మీరు డైరెక్ట్గా చూసుకొని నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. అండ్ ఇక లాస్ట్ ఆప్షన్కి వస్తే మనకు స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. సో దీంట్లో మనకు మన ఫ్రెండ్స్ అప్లోడ్ చేసిన స్టేటస్లు అనేవి కూడా కనిపిస్తాయన్నమాట. సో వాటిని మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే డౌన్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ నుంచే మీరు స్టేటస్లు అనేవి కూడా చూసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ పెట్టిన అన్ని స్టేటస్లు మనకి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. సో వీటిని డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచో చూసుకొని డౌన్లోడ్ చేయాలనుకుంటే కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ స్టేటస్ అనేది సేవ్ అనేది అయిపోతుంది. బట్ ఇప్పుడు నేను చూపించాలనుకున్న ఆప్షన్ ఏంటంటే, మనం కాపీ చేసినప్పుడు మెసేజ్ అనేది ఏ విధంగా మనకు డిలీట్ చేసిన మెసేజ్ అనేది ఏ విధంగా కనిపిస్తాయనేది చూపించాలనుకున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ మొబైల్ నుంచి మళ్ళీ ఒకసారి మెసేజ్ అనేది చేస్తాను. చేసి ఆ మెసేజ్ అనేది నేను మీకు డిలీట్ చేసి లైవ్లో ప్రూఫ్ అని చూశాను ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు ఈ మెసేజ్ అనేది డిలీట్ చేశాడు. అండ్ ఇప్పుడు ఈ మెసేజ్ అనేది నేను రికవర్ చేయాలంటే, అంటే నేను ఈ మెసేజ్ ఏం పెట్టాడని చూడాలి అని అనుకుంటే, దీని పైన ఉన్న మెసేజ్ని నేను కాపీ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేస్తే కాపీ అవుతుంది, అంటే కాపీ కాదు సెలెక్ట్ చేసే విధంగా వస్తుంది. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కాపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు, సో ఇక్కడ చూడొచ్చు పైన మెసేజ్ నేను కాపీ చేయగానే కింద ఏం మెసేజ్ వచ్చిందని చూస్తుంది. సో ఇక్కడ పైన మెసేజ్ హెచ్ అని ఉంది, దీన్ని కాపీ చేశాను నేను. అండ్ ఇక్కడ నేను దీన్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడొచ్చు డబ్ల్యూ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనము ఏదైనా సరే మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే మనకు మెసేజ్ అనేది పంపిన తర్వాత వాళ్ళు మెసేజ్ అనేది డిలీట్ చేశారనుకోండి, సో అప్పుడు మనం పైన మెసేజ్ కానీ కింద మెసేజ్ కానీ మనం కాపీ చేసామంటే డైరెక్ట్గా వాళ్ళు ఏం మెసేజ్ పంపారు, ఏం మెసేజ్ డిలీట్ చేశారనేది తెలుస్తుంది. సో ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అలా కాకుండా ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. సో ఏం లేదు, చాట్బిన్ అనే ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కాంటాక్ట్ కనిపిస్తుంది. అండ్ కాంటాక్ట్ ఓపెన్ చేస్తే మీకు కాంటాక్ట్ నుంచి వచ్చిన ఎస్ఎంఎస్లు ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అండ్ మస్ట్ అండ్ షుడ్ మీరు మర్చిపోకుండా ఏంటంటే, ఈ యాప్కి పర్మిషన్స్ అనేవి మొత్తం గ్రాంట్ చేస్తేనే మీకు యాప్ అనేది వర్క్ చేస్తుంది, లేదంటే యాప్ అనేది వర్క్ చేయదు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు అదర్స్లోకి వచ్చేసి మీరు ఇక్కడ ఫ్లోటింగ్ బార్ లాగా ఏదైనా యాప్ని యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే దాని గురించి చూపించాను, మీరు డైరెక్ట్గా చూసుకోండి. నేను వాట్సాప్ గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి ఇదే చెప్తున్నాను. అండ్ ఇక్కడ స్టేటస్లు కూడా ఉంటాయి, సో వాటిని కూడా మీరు డైరెక్ట్గా చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే నేను మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో ఈ వీడియోని వస్తే వీడియోని లైక్ చేయండి అండ్ అలా మీ ఫ్రెండ్స్ తోటి కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.